ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యధికమైనటువంటి కృప చేత, తన శాశ్వతమైనటువంటి ప్రేమ చేత, వాత్సల్యత చేత మనలను కనికరించి, మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినమంతయు, గడిచినటువంటి దినములన్నీ ఆయన కృపారెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యములను, క్షేమమును ప్రభు మనకిచ్చి ఈ దినం దేవుని స్తుతించినట్లు, ఆయనకు సాక్షులుగా మనం ఉంటున్నట్లు ప్రభు కృపతో మనకి దినాన్ని ఇచ్చారు. కాబట్టి దేవుని కృప కొరకు, ఆయన కనికరమ కొరకు, ఆయన వాత్సల్యత కొరకు ఒకసారి ప్రతి ఒక్కరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను, ఆయన్ని ప్రేమించే వారలముగాను, దేవుని చిత్తమును నెరవేర్చే వారలముగాను మనం జీవించటకు ప్రభు కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు నహూము పుస్తకము, నహూము గ్రంథములో నుండి ఒక వాక్యమును మనము చదువుకుందాం. మొదటి అధ్యాయం 7 వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది, యెహోవా ఉత్తముడు. మన బైబిల్ గ్రంథంలో మాటను మనం చదువుకున్నప్పుడు యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తనయందు నమ్మిక ఇచ్చిన వారిని ఆయన ఇరుగును అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో దేవుడట, మన ఎడలట ఉత్తముడుగా ఆయన కనబడుచున్నాడట. మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మన కొరకు ఆయనకు ఉత్తముడుగా ఆయన క్రియ చేస్తున్నాడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్నది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడే అని బైబిల్ గ్రంథంలో కూడా మనం చదువుకునగలుగుతాం. ఆయన ఎంతటి ఉత్తముడు, ఎంతటి జాలి కలిగినటువంటి వాడు, ఏ విధమైనటువంటి ప్రేమను ప్రభు మన ఇళ్ళు చూపిస్తాడనగా, దేవుని ఎందట ఎవరైతే నమ్మిక ఉంచుతారో, దేవుని ఎందట ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, వారి శ్రమలలో, వారి కష్టములలో, వారి నిందలలో, వారి అవమానములలో, వారి శ్రమ దినమందు ఆయనే వారికి ఒక ఆశ్రయ దుర్గమాట. దేవునామానికి మహిమ కలుగునగాక. నీకు శ్రమ కలుగు వేళలో, నీకు శోధన కలుగు వేళలో, నీకు ఇబ్బంది కలుగు వేళలో, కష్టములు, నష్టములు, ఇబ్బంది, ఇరుకులలో, వ్యాధులలో ఆయనే మనకు ఒక ఆశ్రయ దుర్గము అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. దేవునామానికి మహిమ కలుగునగాక. భక్తుడు అంటున్నాడు కదా, భక్తుడు పలుకుతున్నాడు కదా, దేవుడట ఒక ఉత్తముడు, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయనే మనకు ఒక ఆశ్రయ దుర్గము, ఆయనే మనకు ఒక నమ్మదగినటువంటి సహాయకుడు. ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో ఆయనను, ఆ వారందరినీ కూడా ఆయన కృపను, ఆ కనికరమును వారి ఎడల కుమ్మరించుటకై, ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని శక్తి ఎందు నమ్మిక ఉంచుతారో, వారందరి ఎడల దేవుడు కృపతో, కనికరముతో, వాత్సల్యముతో దేవుడు వారిని అనుదినము వారిని కాపాడునని, పోషించునని, వారి శ్రమలలో, వారి నిందలలో దేవుడు వారికి ఒక ఆశ్రయ దుర్గముగా, ఒక సహాయకుడుగా, ఒక స్నేహితుడిగా ఉండి దేవుడు వారి ఎడల ఉత్తముడుగా వారికి కృప చూపిస్తాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. శ్రమలలో అట, శ్రమ దినమందట ఆయన ఉత్తముడు, ఆయన ఆశ్రయ దుర్గము అని బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాం. కనుక మన ఆత్మీయ జీవితాల్లో శ్రమ కలుగు వేళలో, శ్రమ దినమందు మనము కృంగిపోయేటువంటి వారలమ్మగా ఉండకూడదట. శ్రమ దినమందు నాకే ఆశ్రయము లేదు అని పలికేటువంటి వారలమ్మగా మనం ఉండకూడదు. మన ఆశ్రయ దుర్గము, మన రక్షకుడైన యేసు క్రీస్తు మన ప్రక్కనే ఉన్నారనే విశ్వాసముతో, అటువంటి నమ్మికతో మనం ఉండగలిగితే ఈ లోకంలో ప్రభు కొరకు మనము జయ జీవితాన్ని చేయగలుగుతాం, పాపమును జయించగలుగుతాం, లోకమును జయించగలుగుతాం. దేవుని కొరకు ఎటువంటి నిందలు, శోధనలు, శ్రమలు కలిగిన వాటన్నిటినీ జయించుకుంటూ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ చివరి దినాల్లో ఆయన ఎందట మనము విశ్వాసం ఉంచాలట, ఆయన ఎందు నమ్మిక ఉంచాలట. ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో వారందరూ ఆయనకి తెలుసు,
ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగునో వారందరూ ఆయనకి తెలుసు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎవరెవరు ఆయన్ని ప్రేమిస్తున్నారో, ఎవరెవరు ఆయన ఎందు నమ్మిక ఉంచుతున్నారో, ఎవరెవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరి గురించట దేవునికి తెలుసట. వారు ఎటువంటి శోధనలో ఉన్నారు, ఎటువంటి శ్రమలో ఉన్నారు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, వారు ఏ కష్టములు ఉన్నారు, ఇదంతా దేవునికి తెలుసట. వారిని దేవుడు వారికి ఆ కృప చూపుట కొరకు, కనికరమున చూపుట కొరకు ప్రతి దినం వారిని దేవుడు దృష్టించుచూనే ఉంటాడట, ఆయన ఎందు నమ్మిక ఇచ్చిన వారిని. అందుకనే మనం చదువుతున్నాం, ఆయన ఎందు నమ్మిక ఇచ్చిన వారిని ఆయన ఎరుగును, వారు ఆయనకు తెలుసు, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, వారు ఎటువంటి శోధనలో ఉన్నా దేవుడు వారిని చూస్తూ ఉంటాడు, దేవుడు వారిని కనికరిస్తాడని, వారి ఎడల జాలి పడతాడని, వారి ఎడల కృప చూపిస్తాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవనామానికి మహిమ కలుగునగాక. కనుకనే ఎల్లప్పుడూ కూడా దేవుని యందు మనం నమ్మిక ఉంచాలట. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని శక్తి యందు మనం నమ్మిక ఉంచాలి. ఆయనను ప్రేమించు వారలమ్మగా మనం ఉండినప్పుడు శ్రమలో నుండి ప్రభు మనల్ని కాపాడుతాడు. నీ కష్టంలో నుండి ప్రభు నిన్ను కాపాడుతాడు. ఆయనను ప్రేమించినప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును, అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదనని బైబిల్ గ్రంథంలో ప్రభు అంటున్నాడు. కనుక దేవుని ప్రేమిస్తూ ఆయన ఎందు నమ్మిక ఇంచుచు, ఆయన శక్తి ఎందు ఆధారపడేటువంటి వారలమ్మగా మనం ఉండాలి. అప్పుడు శోధనలో, శ్రమలో, ఇబ్బందుల్లో, ఇరుకుల కన్నీటిలో నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడు. ఇది రోజులు అనేక మంది తమ సొంత బలమును, సొంత శక్తిని, సొంత జ్ఞానమును ఆధారం చేసుకునేటువంటి వారులుగా ఈ రోజులు అనేక మంది కనపడతారు. మనుషుల జ్ఞానమును, మనుషుల యొక్క బలమును, లేకపోతే అధికారుల యొక్క బలమును, వారి యొక్క ఆశ్రయమును కోరుకునేటువంటి వారులుగా అనేక మంది రోజుల్లో కనపడుతున్నారు. దేవుని ఎందు నమ్మిక ఉంచగా, దేవుని కృప ఎందు నమ్మిక ఉంచకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని వాక్యంను ప్రేమించకుండా, దేవుని శక్తి ఎందు ఆధారపడకుండా, దేవుని శక్తి ఎందు ఆశ్రయం ఉంచకుండా దేవుని దగ్గరకు వచ్చి ఎంత కన్నీరు కార్చినా ఆయన్ను ప్రేమించకపోతే, ఆయన్ని వెదకకపోతే, ఆయన వాక్యమును ప్రేమించి ఆయన శక్తిని మనం ఆధారం చేసుకునకపోతే మన భక్తికి ఒక విలువ, మన యొక్క ప్రార్థనకు ఒక విలువ అనేది ఉండదు. కనుకనే దేవుని దగ్గరకు వచ్చి మన శ్రమలో నుండి మనము కాపాడబడాలి, శ్రమ దినమందు ఆయన మనకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉండాలి అని అంటే ఆయన్ని ప్రేమించాలి, ఆయన ఎందు నమ్మిక ఉంచాలి, ఆయన శక్తిని ఆధారం చేసుకోవాలి. యెహోవా నాకు ఆశ్రయ దుర్గమని పలికేటువంటి ధైర్యము, విశ్వాసం మనకు ఉండినప్పుడు ప్రభు మనల్ని కాపాడును, రక్షించును, ప్రతి శ్రమలో నుండి మనలను తప్పించి మనకు ఆశ్రయ దుర్గముగా ఉండి తన రాకడ కొరకు ప్రభు మనల్ని సిద్ధపరచును. అటు కృప, అటు కనికరం ప్రభు మనకు అనుగ్రహించి ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయనను ప్రేమించేటువంటి హృదయం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువునికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ లేఖన భాగములను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, నీ ఎందు నమ్మిక ఉంచిన వారిని నీవు ఎరుగుదు అని, నీవు వారు నీకు తెలివినని ప్రభా, వారి శోధనలు, వారి సమస్యలు, వారి ఇబ్బందులు నీకు తెలివినని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. పరిశుద్ధుడా, వారు నీ ఎందు నమ్మిక ఉంచినప్పుడు, మేము నీ ఎందు విశ్వాసం ఉంచినప్పుడు, మేము నీ ఎందు నమ్మిక ఉంచినప్పుడు ప్రభా, మీరు మాకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉండి, శ్రమ దినమందు మాకొక ఆశ్రయ దుర్గముగా ఉండి మమ్మల్ని కాపాడుదని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. ఆ విధముగా ఈ వాక్యమును వినచున్న వారిలో, ఈ లైవ్లో పాల్గొన్న వారిలో ఎందరైతే శ్రమలో, కష్టములు కనబడుతున్నారో వారిని మీరు ఆదరించండి, ఆశ్రయ దుర్గముగా వారికి మీరు ఉండండి, వారి పక్షముగా క్రియ చేయండి, నిన్ను ప్రేమించే మనస్సును మాకు ఇవ్వండి, నిన్ను వెదికేటువంటి హృదయాలను మాకు అనుగ్రహించి, నీ కొరకు జీవించేటువంటి మనస్సులను మాకు ఇచ్చి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అటు కృపతో, కనికిరముతో మమ్మల్ని నింపి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి, ఆశ్రయ దుర్గముగా ఉండి, దీవించి మీరు ఆకుడు కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.